పంటకి మంచి ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేది కర్తవ్యం కలిగి ఉండేది ఈ జన్నకొండ మార్కెట్ కమిటీ యొక్క బాధ్యత. అంత గురుతరమైన బాధ్యత కలిగినటువంటి పాలక మండలికి నియామకం చేసుకొని వాళ్ళు మనం ప్రమాణ స్వీకార ఉత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా చైర్మన్ బాలకృష్ణ గారు, వైస్ చైర్మన్ సురేంద్రరాజు గారు వాళ్ళ పాలక మండలిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ విజయ్ గారు, జమ్మికుంట మార్కెట్ మెంబర్గా ఈ టౌన్ చైర్మన్ రాజేశ్వరరావు గారు, సహకార సంఘాల జిల్లా వైస్ చైర్మన్ వ్యవసాయ మార్కెట్ చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కోసం మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ సార్. ఇప్పుడు ఉపాధ్యక్షుల వారు ఎర్రంరాజు సురేందర్ రాజు గారు. ఎర్రంరాజు సురేందర్ రాజు అనబడు నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ జమ్మికుంట పాలకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమింపబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద గౌరవనీయులైన మంత్రి గారు ఈటెల రాజేందర్ గారి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మన పాలక నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. అందరికీ కూడా కంగ్రాచులేషన్. గౌరవ మంత్రి గారు సన్మానిస్తున్నారు. తర్వాత చంది రమేష్ గారిని గౌరవ మంత్రి గారు సన్మానిస్తున్నారు. సుధాకర్ రెడ్డి గారిని గౌరవ మంత్రి గారు సన్మానిస్తున్నారు. తర్వాత
మాటల రమేష్ గారు కమలాపూర్ రైతు బంధు సమితి కన్వీనర్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత కాట్మాండ రాజేశ్వరరావు గారిని గౌరవ మంత్రి గారు సన్మానిస్తున్నారు. తర్వాత ఆగ్నూరి వినయ్ కుమార్ గారిని మంత్రి గారు సన్మానిస్తున్నారు. ముక్క నారాయణ గారిని మంత్రి గారు సన్మానిస్తున్నారు. అబ్బరి పాషా గారిని గౌరవ మంత్రి గారు సన్మానిస్తున్నారు. గారిని మంత్రి గారు సన్మానిస్తున్నారు. తర్వాత శ్రీ తకలబెల్ రాజేశ్వరరావు గారిని మంత్రి గారు సన్మానిస్తున్నారు. అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోండి. పాలకొరగని గజమాలతో సత్కరిస్తున్నారు.